వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను ధనశ్రీ. టిఆర్9 టీవీ ప్రేక్షకులకు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఈసీఎల్ ఎక్స్ రోడ్స్ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అది చాలా అందరికి కూడా ఇబ్బందికరం. ఈ యొక్క దళితులను అందరినీ కూడా అణిచేసినట్టుగా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎక్కడున్నా గానీ ఎవరిని అరెస్ట్ చేయాలి? ఏదో పోతుంటే పలిగిపోయిందని ఇదని అదని అబద్దాలు చెప్తున్నారు, కావాలనే చేశారు. దాన్ని ఎమ్మటే అలాంటి వాళ్లను ఉద్యోగాలలోకి కూడా తీసేయాలని కూడా మేము రాష్ట్ర నిరుపేదల సంఘం తరఫున డిమాండ్ చేస్తాం. అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు అందరికీ. అంబేద్కర్ గారు జయంతి మన దేశంలోనే భారతదేశంలోనే అన్ని ఏరియాలు కూడా జరుపుకుంటారు. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని ఎంతగానో ఆ రోజుల్లో కూడా అందరూ సమానంగా ఉండాలని, దళితులు కానీ ఫార్వర్డ్ క్యాస్ట్ అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఆయన అందరికీ సమానంగా చూడాలని, కులమతమని కూడా చేయాలని ఆయన రాజ్యాంగంలో ఇవన్నీ కూడా పాటించడం జరుగుతుంది. అదేవిధంగా కూడా ఈరోజు ఆయన అధికారులు నడుస్తూ అందరూ ఆయనను కొలుస్తూ అందరూ ఆయనను పొట్టికలు కానీ మన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇవాళ రాష్ట్ర పరిపాలనలో కానీ ఆఫీసుల్లో కానీ మన పబ్లిక్లో జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సందర్భంగా మనం ఇతరము జయంతి చేసుకుంటామని కోరుకుంటున్నాం. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి 128వ జయంతి ఉత్సవాలు ఈరోజు భారతదేశంలో ఘనంగా జరగనున్నామంటే, ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం దాని ప్రకారమే మనం అందరము ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనము స్మరించుకుంటూ ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి విషయాలు
ఎక్కడ కూడా అమలు కావడం లేదు. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికే ఈరోజు దానికి రక్షణ లేకుండా పోయింది. నిన్న జరిగిన దురదృష్టకరమైన సంఘటన అది. ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు ఈరోజు రాజకీయ నాయకులైనా ఎవరైనా కానీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ స్మరించుకుంటున్నారు, కానీ ఆయన చేపట్టినటువంటి ఆశయాలను మరి ఏ ఒక్కటి కూడా వాళ్ళు పాటించలేరని కూడా ఈ సభలో చేస్తున్నాను. అలాగే ఈరోజు ఇప్పటి నుంచి అయినా ఈ ప్రభుత్వాలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాలని పొందుపరుస్తూ ఈ యొక్క రాజ్యాంగాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాలని కూడా కోరుకుంటూ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బాబాసాహెబ్ 128వ జయంతి ఉత్సవాల సందర్భంగా మరి ఈరోజు భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా ఇవాళ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుతున్నారంటే మన భారతీయుడిగా మన అందరం గర్వించదగ్గ విషయము. ఎందుకంటే అత్యధిక డిగ్రీలు మరి భారతదేశ చరిత్రలోనే అత్యధిక డిగ్రీలు పిహెచ్డీలు ఎల్ఎల్బీలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి కింది స్థాయి అగ్రవర్ణాల చేతిలో అనుకబడిన మన ఏమైతే కింది స్థాయిని ఉన్నారో ఆ వ్యక్తులందరినీ ఆ కులాలందరినీ ఇవాళ పైకి తీసుకొచ్చి ఇవాళ అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టినటువంటి అంబేద్కర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోహార్ బీహార్ అంబేద్కర్. Biryani Zone, the family restaurant now at Ecil Crossroads. Our specialties: biryani, kebabs, moglai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana Ecil Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.